మాచర్ల నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు, వీర సైనికులకు అందరికీ మరి హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం ముఖ్యంగా జనసేన కార్యకర్తలు నాయకులతో ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మన జనసేన నాయకులు భావించినందువల్ల ఏర్పాటు చేయబడింది. పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అవగాహనతోటే పిలుపునిచ్చారు తప్పితే, అవగాహన లేకుండా తాత్కాలికమైన భావోద్వేగాలతో మరి ఇద్దరం కలిసి పనిచేయాలని చెప్పేసి చెప్పలేదనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన మధ్య కొంతమంది వైసీపీ నాయకులు కానీ కొంతమంది లేనిపోనే అనుమానాలని రేకెత్తించటం, ఎవరు ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి, ముందెవరు, వెనకెవరు, ఈ రకమైన ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తుతూ మనల్ని ఇచ్చేసే పరిస్థితుల్లో ఉంటారు. ఎవరు ఏంటి అనేది వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. మా నాయకుడు కానీ జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, ఇద్దరూ కలిసి జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ గ్రామాల్లో ఐకమత్యంగా ఉండి ఈ రాష్ట్రంలో నుంచి ఒక దుర్మార్గపు శక్తిని, ఈ ప్రజా వ్యతిరేక పార్టీని పారదోలాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ముందు స్వేచ్ఛను ప్రసాదించాలి. అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున నిర్బంధాలు, ప్రతిదానికి వీళ్ళ అనుమతులతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో మనమే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ కనుసన్నల్లోనే నడవాలి. వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా మా అనుమతి ఉండాలని చెప్పేసి ఒక రకమైన నిర్బంధాన్ని, పోలీస్ చట్టాన్ని తీసుకుని వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈరోజు ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. సంతోషం, నేను దాన్ని ఆహ్వానిస్తున్నా. ఆ రోజే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అయితే అది గుంటూరు దగ్గరలో భారీగా అమరావతి దగ్గరలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని. కారణాలు ప్రభుత్వాలు మారిపోయినాయి, సరే వాళ్ళ ఆలోచన ప్రకారం అక్కడ ఏర్పాటు చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ఆయన ఆశయాలు నెరవేర్చినట్టు, ఆయన ఏదైతే రాశారో రాజ్యాంగం, ఆ రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో అమలు చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అంటే మరి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే నాలుగు సంవత్సరాలు 9 నెలలు గడిచిపోయినాయి. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు కూడా ఆయన మాట్లాడితే చెప్తాడు, నా ఎస్సీలు అంటాడు, నా ఎస్టీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటాడు. వాళ్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా అణిచివేతకు గురైపడ్డాయి. అన్ని వర్గాల మీద దాడులు జరిగాయి, పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదు కావు. దాడి జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు. అందుకనే ఇటువంటి దుర్మార్గపు పరిపాలన ఈ రాష్ట్రంలో అంతం చేయాలని ఏకైక లక్ష్యంతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్చించుకొని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆ చర్చల సారాంశం ఏంటో మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు నాయకులు ఎవరి ఇంటిగ్రిటీని వాళ్ళు కాపాడుకుంటూనే ఆ నిర్ణయం తీసుకున్నారు.
వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా ఏంటని అంత లోతుగా మనం పోవాల్సిన పని లేదు. మనకి ఒక పిలుపు ఇచ్చారు, జనసేన తెలుగుదేశం నాయకులు కలిసి పనిచేయాలి. మనం కూడా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కూడా తెలుగుదేశం వర్గీయులందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలో కానీ లేకపోతే మున్సిపాలిటీల్లో కానీ ఎక్కడైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు మనం కలిసి పోటీ చేస్తున్నాం. జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించిన వ్యక్తులు, జనసేన వ్యక్తులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా మీరందరూ ఆహ్వానించి వారిని కలుపుకొని పనిచేయాల్సిందిగా కోరుతాను. మరొక మాట కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు మనం ఎవరినైతే కలుపుకొని పనిచేసామో వారందరికీ కూడా ఎన్నికల అనంతరం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మన పార్టీ అంటే జనసేన తెలుగుదేశం, మన పార్టీ అంటే తెలుగుదేశం ఒకటే కాదు, ఈరోజు మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా మనం అందరం ఒకటే అనే తీరుతో అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అది చెప్తాను. ఈరోజు ఏదో ఎన్నికల ముందు 4 రోజులు వాళ్ళతో కలిసి తిరిగాము, తర్వాత మనకు సంబంధం లేదనే వ్యవహారాన్ని కాకుండా ఎవరైతే మన పార్టీ కోసం మన కూటమి కోసం పనిచేసారో వారు జనసేన వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా వాళ్ళ